ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్ భాగవత సంగ్రహము ప్రథమ స్కందము. శౌనకాది మునులకు సూత మహర్షి ఇంకా ఈ విధంగా చెప్తున్నారు. వేదవ్యాసుడు గురించి వివరిస్తున్నాడు. వేదవ్యాసుడు ఉపరిచర వసువు వలన జన్మించిన సత్యవతి యందు పరాశర ముని వలన నారాయణ భగవతంశతోటి వ్యాసుడు జన్మించాడు. వసువు వలన జన్మించిన సత్యవతికి పరాశర మునికి నారాయణ అంశతోటి వ్యాసుడు జన్మిస్తాడు. అతనిని కృష్ణ ద్వైపాయనుడని బాధరాయణుడని కూడా అంటారు. అతడు సకల వేదదర్శి. ప్రకృతి పురుష ఈశ్వర తత్వముల వాస్తవ స్వరూపాన్ని దర్శించినవాడు. ఒకనాడతడు సరస్వతి నదీ తీరాన ధ్యానావస్థలో ఉండగా కలియుగ ప్రవేశము కానవచ్చింది. కలియుగము ప్రవేశిస్తున్నది అని ధ్యానంలో తెలుసుకున్నాడు. కలియుగంలోని ప్రజల దుస్థితి అతడు చూడగలిగాడు. కలియుగమందు ప్రజలు అల్పవయస్కులుగా, అల్పమేధస్కులుగా, శక్తిహీనులుగా, ధర్మభ్రష్టులుగా ఉంటారని అతడు తెలుసుకున్నాడు. ఈ కలియుగంలో ప్రజలందరూ కూడా అల్పాయుషులుగా ఉంటారని, పూర్ణాయుష్ ఉండదని, మేధస్సు కూడా వాళ్ళకి అల్పంగానే ఉంటుందని, శక్తి లేకుండా శక్తిహీనులవుతారని, ధర్మాన్ని పాటించకుండా ధర్మభ్రష్టులవుతారని అతను తెలుసుకున్నాడు. అట్లాంటి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రకంగా బోధన ఉండాలని వేదాలను నాలుగుగా విభజించి అనేకమైన పురాణ ఇతిహాసాలను రచించాడు. ఋగ్వేదాన్ని శిష్యుడైన పైలునకు, యజుర్వేదాన్ని వైశంపాయనకు, సామవేదాన్ని జైమినికి, అథర్వవేదాన్ని సుమంతునకు అప్పచెప్పి వారు తమ శిష్యులకు నేర్పుతూ వాటిని భద్రపరచాలని ఆదేశించాడు. పురాణ ఇతిహాసాలను నా తండ్రి అయిన రోమహర్షునకు అప్పచెప్పాడు. వేదాలను గ్రహించలేనట్టి వారైనా పామరులను గురించి, స్త్రీలను గురించి పంచమ వేదమైన మహాభారతాన్ని సులభంగా అర్థమయ్యే రీతిలో రచించాడు. దానిలో భగవద్గీతను కూడా ఇమిడ్చాడు. బ్రహ్మసూత్రాలు రచించాడు. ఇన్ని అనన్య సాధ్యమైన అద్భుత రచనలు చేసి మానవాళికి జ్ఞానప్రదానము చేసినా కూడా ఏ కారణంగానో తెలియని ఒక వెలితి, అసంతృప్తి, అశాంతి అతనిని వ్యాకులపరుస్తూ ఉన్నది. అట్లాంటి తరుణంలో దేవర్షి నారదుడు వచ్చాడు. వ్యాసుడు అమితమైన ఆనందంతో నారదుని ఆహ్వానించి పూజించి సత్కరించాడు. భాగవత రచనకు నారదుడు వ్యాసుని ప్రేరేపించటము. విడివిడిగా విస్తరించి ఉన్న వేద భాగాలను సేకరించి సంకలనము చేసి నాలుగు వేదాలుగా క్రోడీకరించి గ్రంథస్థం చేసి వేదవ్యాసుడు అని ప్రసిద్ధికెక్కిన బాదరాయణుడు నారాయణాంశతో జన్మించిన అవతార పురుషుడు. పంచమ వేదం అనబడిన మహాభారత గ్రంథాన్ని రచించి దానిలో ఉపనిషత్తుల సారమైన భగవద్గీతను పొందుపరచి బ్రహ్మసూత్ర గ్రంథమును రచించి ఇంకా ఎన్నో లోకానికి ఉపకారము చేసే రచనలు చేసిన వేదవ్యాసునకు ఏదో లోపించినట్లు వ్యాకులపాటు పీడిస్తూ ఉండగా దేవర్షి అయిన నారద మహర్షి యొక్క ఆగమనం అత్యంత ఆనందం కలగజేసింది. తనలో ఆవరించి ఉన్న అసంతృష్టికి, వ్యాకులపాటుకు కారణమేమై ఉంటుందని అడిగిన వ్యాసునకు నారదుడు ఈ విధంగా వివరించాడు. మహాత్మా, బాదరాయణ, నీవు అనేకమైన గ్రంథాలు రచించి మానవాళికి ఎనలేని సేవ చేశావు. మహాభారతం వంటి బృహత్ గ్రంథం రచించడానికి అన్యులకు సాధ్యం కాదు. కానీ ఆ గ్రంథంలో ప్రశంసవశాన భగవానుని గుణాలను పేర్కొన్నావే కానీ ప్రధానంగా భగవంతుని యొక్క గుణగణాలను కీర్తించలేదు కదా. భగవత్కథను కీర్తిస్తూ ఉంటే భగవానుడు సంతుష్టుడవుతాడు. అప్పుడు కీర్తించేవారి మనస్సు కూడా సంతోషంతో నిండిపోతుంది. భగవత్ స్వరూప లీలాగుణ వైభవాలను స్తుతించని గ్రంథం ఎంత గొప్పది అయినా నిస్సారమైనట్టే. అట్టి దానిని పరమహంసలైన భాగవతులు ఆదరించరు. భగవానుని దివ్యలీలలను కీర్తించే గ్రంథంలో చిన్న చిన్న శబ్దలంకారాది లోపాలున్నా భక్తులు ఆదరిస్తారు. చదివి వినిపించి ఇతరులను తరింపజేస్తారు. ప్రజల యందు భక్తిని ఉద్ధరింపచేయలేని కర్మ కూడా దుఃఖహేతువే గాని ఫలప్రదము కాదు. భగవంతుని యందు భక్తిని కలిగించలేని ధర్మార్థ కామసాధనలు
మోక్షప్రదాలు కావు. నీవు దైవాస సంభూతుడవు, వేదద్రష్టవు, సర్వభూతహితరతుడవు, సత్వగుణ సంపన్నులకు భగవద్దర్శనం కలిగించగల జ్ఞానయుతుడవు. త్రిజగన్మోహనుడైన త్రివిక్రమముని దివ్యలీలలను కీర్తించగల సమర్థుడవు. నీవు భగవత్ సద్గుణలీల వైభవగాథలను కీర్తించే ప్రబంధాన్ని రచిస్తే నీ మనక్లేశము మాయమవుతుంది. అటువంటి గ్రంథాన్ని చదివిన లోకులు అర్ధకామాదుల యందున్న ఆసక్తిని తగ్గించుకొని భగవంతుని భక్తిని పెంచుకున ప్రయత్నిస్తారు. శరీరం ఉన్నంత వరకు కర్మాచరణ చేయటం తప్పదు. కాబట్టి ఆ కర్మను భగవతర్పణము చేయటం శ్రేయస్కరము. భగవతర్పణముగా కాకుండా స్వప్రయోజనం కోసం చేయబడిన కర్మ వలన సుఖసంతోషాలు కలగవు. అట్టి కర్మలు తెచ్చిపెట్టే ఫలము తాత్కాలికమవుతుంది, అనర్థదాయకమవుతుంది. భగవద్భక్తితో చేయబడిన కర్మలు తప్ప ఇతర కర్మలన్నీ దుఃఖ మిశ్రితములు. భగవత్పాద సేవ యందు ఒకసారి రుచిని అనుభవించిన వ్యక్తి ఇక ముందు జన్మలలో కూడా దానిని విడువనే విడవడు. భగవంతుని యందు భక్తి లేని జపము, తపము, మంత్రము, తంత్రము, ధ్యానము, అధ్యయనము, జ్ఞానము ఇవన్నీ కూడా ఈ సాధనలు ఎన్ని చేసినా జన్మ సాఫల్యము కలగదు. కాబట్టి ఓ మహర్షి, సర్వవేద శాస్త్రజ్ఞాన నిధివైన నీవు ఆ భగవానుని దివ్యలీల వైభవ గాథలను కీర్తించటానికి సమర్థుడవు. నీ రచనలు చదివిన, శ్రవణం చేసిన మానవులు మోక్షపదాన్ని పొందుతారు. నీవు పరమశాంతిని పొందగలుగుతావు. భగవత్ కథాశ్రవణము వలన ఎటువంటి సద్గతి కలుగుతుందో నా యొక్క చరిత్రే నిరూపిస్తుంది. విను నారదుని పూర్వజన్మ వృత్తాంతము. పూర్వజన్మలో నేను ఒక సద్బ్రాహ్మణుల ఇంట పనిచేసే దాసీ కుమారుడను. నా చిన్నతనములో ఆ ఇంటికి వర్షాకాలంలో చాతుర్మాస్యం గడపటానికి కొంతమంది సన్యాసులు వచ్చారు. వారికి సేవలు చేయవలసిందిగా గృహయజమాని నన్ను నియమించాడు. నా సేవా శుశ్రూషలకు, సత్ప్రవర్తనకు, శ్రద్ధాశక్తులకు సంతోషించి వారు చర్చించుచుండే విషయాలను, శ్రీకృష్ణ గాథలను, కీర్తనలను వినడానికి నన్ను అనుమతించేవారు. భాగవతుల సేవా శుశ్రూషలు చేయడం చేత, వారు విడిచిపెట్టే అన్నప్రసాదము సేవించడం చేత, వారు చేసే సత్సంగ వాక్కులను వినటం చేత నాలో శ్రీకృష్ణ భగవానుని యందు అత్యంత భక్తి ప్రవృత్తులు ఏర్పడ్డాయి. నిరంతరము వాసుదేవ చింతనే కలుగుతుండేది. ఆ అతిథులైన మహనీయులు నా యందు వాత్సల్యంతో రహస్యమైన జ్ఞానాన్ని నాకు ఉపదేశించి వెళ్ళారు. వైష్ణవ మాయా ప్రభావమును తెలుసుకున్నాను. ఉపాయము, ప్రాప్యము ఆ భగవానుడే అని ఆధ్యాత్మిక, అభౌతిక, అధిదైవిక దుఃఖాలు కలగకుండా ఉండాలంటే మనం చేసే సకల కర్మలు భగవతర్పితముగా భగవత్ ప్రీతిని గురించే చెయ్యాలని తెలుసుకున్నాను. ధర్మయుతమైన కర్మాచరణ వలన పాపాలు తొలగిపోయి భక్తి ఏర్పడుతుంది. అర్ధకామాలను గురించి చేయబడిన కర్మలు సంసార బంధాలు ఏర్పరచుకుంటాయి. పరమాత్మయే కర్త, భోక్త అని, తాను ఒక పరికరం మాత్రమే అనే విశ్వాసంతో కర్మలు చేయటం వలన పూర్వకర్మల వ్యయమైపోయి బంధములు తొలగడానికి తోడ్పడతాయి. అట్టి కర్మయోగము ద్వారా జ్ఞానము కలుగుతుంది. ఆ జ్ఞానమే భక్తిగా పరిణమిస్తుంది. భక్తి చేత భగవద్దర్శనము లభిస్తుంది. స్వధర్మాశ్రమ నియమానుగుణముగా కర్మలను ఆచరిస్తూ భగవన్నామ సంకీర్తనము చేస్తుంటే భక్తి ఉదయించి వృద్ధి చెందుతుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ. వాసుదేవాయ ధీమహి ప్రద్యున్మాయ అనురుద్ధాయ నమః. సంకర్షణాయ చ అని కీర్తిస్తూ ఆ దివ్యమూర్తిని ధ్యానిస్తూ భజిస్తూ ఉంటే దర్శనం లభిస్తుంది. నేను ఆ విధంగానే ఆచరించి భక్తిని, భగవంతుని దర్శనాన్ని పొందాను. ఆ బ్రాహ్మణ గృహస్థుని ఇంట ఉండగా నా తల్లి పాముకాటుచే మరణించింది. ఇదేళ్ల బాలుడనైన నేను దానిని దైవ సంకల్పంగా భావించి ఇల్లు విడిచిపెట్టి ఉత్తర దిశగా నడిచి వెళ్ళి పట్టణాలు, పల్లెలు దాటి ఒక భీకరారణ్యంలో ప్రవేశించాను. పోయిపోయి ఆకలి దప్పులతో అలసిపోయి ఒక రావి చెట్టు మొదట కూర్చున్నాను. మహాత్ముల జ్ఞానబోధను స్మరించుకుంటూ, నా హృదయ కమలమందున్న పరమాత్మను ధ్యానించుకుంటూ దర్శనం గురించి పరితపించి ఏడుస్తుంటే కొంతసేపటికి
నా హృదయంలో శ్రీహరి దర్శనం కలిగింది. నేను ఆనంద సాగరంలో మునిగిపోయాను. నా ఉనికినే మర్చిపోయాను. అంతలోనే ఆ మనోహర దివ్య దర్శనం అదృశ్యమైంది. మళ్ళీ మళ్ళీ అద్భుత రూపాన్ని చూడాలని నా మనస్సు తహతహలాడింది. ఆ రూపాన్నే ధ్యానిస్తూ ఎంతకాలం గడిపానో తెలియదు, కానీ నాకు మళ్ళీ ఆ దర్శనము దొరకలేదు. ఒక మధురస్వరముతో నాకు ఈ వాక్యాలు వినిపించాయి. బాలక, నీవు సత్పురుషులకు చేసిన సేవ వలన నీకు నాయందు నిశ్చల భక్తి ఏర్పడింది. ఆ భక్తి నీయందు దృఢపడాలని నీకు నా దర్శనం ఒకసారి ఇవ్వబడింది. మరు జన్మలో నా భక్తుడవు అవుతావు. కాబోవు కల్పంలో పూర్వజన్మస్మృతితో జన్మించి నా సేవ చేయగలవు అని వినిపించింది. అప్పటి నుండి నేను భగవాన్ నామ కీర్తనము చేసుకుంటూ సంచరిస్తూ శరీర పతనం గురించి ఎదురు చూస్తూ ఉండేవాడిని. తదనంతరము నా జీవుడు బ్రహ్మదేవుని యందు ప్రవేశించాడు. సహస్ర యుగముల తరువాత కల్పాదిలో మరీచి వశిష్ఠాదులతో సహా నేను ఉద్భవించాను. భగవానుని చే ఇవ్వబడిన ఈ వీణను మ్రోయించుకుంటూ ఆయన యొక్క లీలలను గానము చేసుకుంటూ బ్రహ్మచర్య దీక్షను వహించి ముల్లోకాలను సంచరిస్తూ ఉంటాను అని నారద మహర్షి వ్యాసుడితో చెప్తాడు. ప్రథమ స్కందము గురించి తదుపరి భాగంలో ఇంకా మనం తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.